హాయ్ ఫ్రెండ్స్, ఓం వారాహి దేవియే నమః. అమ్మవారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేపు అష్టమి తిథి అండి. రేపైతే శుక్రవారం వస్తుంది. అందువలన పంచమి తిథులలో ఎంత ప్రతిఫలం పొందుతామో ఈ అష్టమి తిథులలో చేసే ఒక్కొక్క పరిహారానికి కూడా మంచి ప్రతిఫలం అయితే మనకైతే ఇస్తుందండి. అందువల్ల ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఇలాంటి పరిహారాన్ని చేసి చూస్తే మీకు మంచి ప్రయోజనం అయితే ఉంటుంది. ఇంకా మనకు మంచి జరుగుతుంది అన్నమాట. అందుకోసమే మనం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కేటాయించి మన కోసం మనం చేసుకుంటే నమ్మకంతో అమ్మవారి మీద మనకు ఎంత హార్డ్ వర్క్ చేసే వాళ్ళకైనా సరే మంచిగా తోడ్పడతాయి. కాబట్టి మనము కష్టపడకుండా ఒక 10 నిమిషాలు కేటాయించి చేసుకున్నట్లయితే మనకు ఎలాంటి ఫలితమైనా మనకు మంచిగా దక్కుతుందన్నమాట. కాబట్టి మనము ఏ పనైనా సరే ఇష్టంగా చేసుకోండి. కష్టంగా చేస్తే మాత్రం ఏది ప్రతిఫలించదు. కాబట్టి మీరు కంపల్సరీ చేసుకోండి. మనకైతే ఏదైతే ఈజీగా ఉంటుందో ఆ పరిహారాన్ని చేసుకున్నట్లయితే మంచిగా తొందరగా పని అయిపోద్ది అన్నమాట. మనము కొన్ని కొన్ని మన ఇంట్లో ఉండే వస్తువులతో కనుక చేసినట్లయితే మనకు కూడా మంచిగా నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది. మనకు అన్నీ మంచి జరుగుతుంది అన్నమాట. కాబట్టి ఏ ప్రాబ్లం లేకుండా కష్టాలన్నీ తీరిపోతాయి. నెగిటివ్ వైబ్రేషన్ అంతా పోతుంది. మంచి ప్రతిఫలం అయితే మనం వెంటనే పొందగలిగే అవకాశం అయితే మనకు ఉంటుంది. అష్టమి తిథి అనేది శుక్రవారం నుండి మొదలవుతుందండి. 9 గంటల నుండి మొదలవుతుంది. తర్వాత 6 గంటల వరకే ఉంటుంది. కాబట్టి రేపు జరిగే ఈ శుక్రవారం అష్టమి తిథిని అస్సలు వదులుకోకండి ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడు ఈ పరిహారాన్ని చేయడానికి ట్రై చేయండి. దీపారాధన చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ నేను చెప్పబోయే పరిహారంతో పాటు ఈ మంత్రాన్ని కూడా ఎవరైతే 3వ రోజైనా 4వ రోజైనా అని డేట్ వచ్చినప్పుడు కష్టంగా ఉంటుంది చేసుకోలేము అనుకునే వాళ్ళు మాత్రము, అటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ పరిహారాన్ని కనుక పీరియడ్స్లు ఉన్నా పర్వాలేదు, 3వ రోజు 4వ రోజైనా పర్వాలేదు, వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఎక్కువగా ఎవరైనా చేసుకోవచ్చు అండి ఈ పరిహారాన్ని అయితే. అందరూ చేసుకోవచ్చు అనమాట. ఇంకా అష్టమి పౌర్ణమి అమావాస్య పౌర్ణమి రోజులలో కొంతమంది కూతురని కాలు వాళ్ళు కూడా మంచిగా చేసుకోవచ్చు. ఎప్పుడైతే మీరైతే ఈ వీడియో కట్ల పొంద పడుతుందో అప్పుడే మీరు మంచి ఒక అవకాశాన్ని అయితే గెలుచుకున్నట్టేనండి. మంచి అవకాశం అయితే మీరు కలిగించుకున్నట్టే. కాబట్టి రేపు సాయంత్రం వరకు అయితే చేసుకోండి. 6 గంటల నుండి 10 గంటల వరకు అయితే చేసుకోండి. ఒకవేళ దీపారాధన చేసే వాళ్ళు కూడా ఏదైతే చేసుకోవచ్చు అండి, ఖచ్చితంగా చేసుకోవచ్చు. దీపారాధన చేసేసిన వాళ్ళైనా సరే ఈ మంత్రాన్ని అనుకోవచ్చు. ఇప్పుడు ఇంకా ఈ మంత్రాన్ని ఎలా అనుకోవాలి, అలాగే ఈ లవంగాలతో ఎలా చేయాలి. ఒక 3 లవంగాలు ఎప్పుడు మన ఇంట్లో లవంగాలు అయితే ఉంటాయి, వంటగదిలో అవసరం ఉంటాయి కాబట్టి ఎప్పుడు వాడుతుంటాం కాబట్టి వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఎక్కడైనా హాస్టల్లో ఉన్న వాళ్ళు అనుకున్న వాళ్ళు, ట్రావెల్స్లో వెళ్తున్న వాళ్ళు అయితే ఏం చేస్తారంటే ఏదైనా ఒక షాప్ కనబెడితే మంచిగా కొనుక్కోండి. ఒక లవంగాలు ఒక చిన్న ప్యాకెట్లు దొరుకుతాయి, మంచి 5 రూపాయలు 10 రూపాయలు ఉంటుంది ప్యాకెట్టు. ఆ లవంగాలను చేతిలో పెట్టుకొని, 3 లవంగాలను చేతిలో పట్టుకొని ఆ చేతిలో పెట్టుకొని ఇప్పుడు నేను చెప్పబోయే మంత్రాన్ని అయితే 26 సార్లు అయితే అనుకోండి. ఎటువంటి కష్టమైనా సరే మీరు వెళ్ళే పని ఎంత కష్టమైనా సరే సక్సెస్ అవుతుందన్నమాట. మీకు రిజల్ట్ అనేది ఎమ్మటే వచ్చేస్తుందన్నమాట. ఈ మంత్రం ఏంటి అంటే, రేపు అష్టమి తిథి, అమ్మవారికి ఇష్టమైన రోజు కాబట్టి వారాహి లక్ష్మీ అమ్మవారిలో వారాహి అమ్మవారు కూడా ఒకటే కాబట్టి 26ను కూడితే 8 వస్తుందండి. 8ని అష్టమి తిథి రోజు ఈ మంత్రాన్ని మనమైతే అనుకుంటే ఈ అమ్మవారితో కనుక చేసే ఈ పరిహారం అయితే చాలా శక్తివంతమైంది. కాబట్టి అందువల్ల ఎటువంటి టైంలో అయినా సరే, టైంకి ఇంటికి వెళ్ళలేదు సాయంత్రం వరకు అని చెప్పేసి అనుకున్న వాళ్ళు 11 గంటలకి వెళ్ళినా సరే సాయంత్రం అయినా సరే వీళ్ళు అయితే మనం చేసుకోవచ్చు. ఆఫీస్లో ఉన్న వాళ్ళు అయితే చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు అండి. స్నానం చేసి ఫ్రెష్గా ఉండాలని చెప్పేసి అని అయితే ఏం లేదండి. నైట్ షిఫ్ట్లో ఉన్నాము అని చెప్పేసి అనుకున్న వాళ్ళు మాత్రం ఇంకా ఏం ఆలోచించకుండా, ఎప్పుడైతే మీ కళ్ళలో పడుతుంది ఏదన్నా ఒక కష్టం అని మీకు అనిపిస్తుందో ఆ కష్టం నుంచి బయటపడాలి అంటే వెంటనే ఈ కథలు వచ్చే అమ్మవారు అయితే మన ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది. ఈ పరిహారం చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇంకా స్క్రీన్ పైన అయితే ఇస్తున్నానండి ఈ మంత్రాన్ని. ఈ మంత్రాన్ని అయితే మీరు చదువుకోండి. అమ్మవారికి మరొక పేరండి, ఓం జగదాంబికే నమః. ఓం జగదాంబికే నమః. ఓం జగదాంబికే నమః. మంచిగా మనకైతే మంచి జరుగుతుందండి. 26 సార్లు లెక్క పెట్టుకొని ఈ మంత్రాన్ని అయితే చేసుకోండి.
ఎక్కడున్నా సరే మంచిగా చేసుకోవచ్చు 26 సార్లు మంచిగా ఈ మంత్రాన్ని అయితే అనుకుంటూ ఆ లవంగాలని ఇట్లా పట్టుకోండి, లెక్క పెట్టుకుంటూ పట్టుకోండి 26 సార్లు పెట్టుకొని ఇంకా లవంగాలని చెట్లపైన ఎక్కడైనా పడేసేయండి, బయట ఎక్కడైనా పడేసుకోవచ్చు. ఇంకా ఇవి కూడా సాంబ్రాణిలో పొడి వేసేసి కూడా వేసుకోవచ్చు, వాడుకోవచ్చు అన్నమాట. ఇంకా వాడుకోలేని వాళ్ళు మాత్రం ఏదైనా చెట్లకైతే పడేసేయండి. ఇంకా ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఓం వారాహి దేవియే నమః.